అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది నిర్వాకం బయటపడింది. ఫార్మసిస్ట్ రాకేష్ మద్యం సేవించి విధులకు హాజరయ్యాడు. అంతేకాకుండా రోగులకు వైద్యులు రాసిచ్చిన మందులు కాకుండా అందరికీ ఒక రకమైన మందులు ఇచ్చాడు. దీంతో ఆగ్రహించిన రోగుల బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఫార్మసిస్ట్ రాకేష్ను పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. టాబ్లెట్ల కోసమే వచ్చినామండి. టాబ్లెట్ల పిల్లలకి ఐదేళ్ళ పిల్లలు కొట్టే ఏడేళ్ళ పిల్లలు కొట్టి ఇచ్చినాం. ఇస్తే అవే టాబ్లెట్లు మాకు ఇస్తున్నారు. ఎందుకన్నా ఇవి యొక్క చూసి టాబ్లెట్లు ఏమి ఇవే టాబ్లెట్లు అందరికి ఇస్తాను అని అడిగింది. అడిగితే మా చేతిలో పీక్కుంటాడు. ఊరికైనా అంతకు ముందుగానే లోన్ పెట్టుకున్నాడు. ఇప్పుడు పిల్లలకి ఇట్లా టాబ్లెట్లు ఇస్తున్నారు. మేము ఒకవేళ వాడింటాము, వాళ్ళకి ఏమన్నా ఎఫెక్ట్ అయ్యా? ఎవరు చూసేవాళ్ళు? ఇప్పుడు గవర్నమెంట్ ఉందనే కదా మేము వస్తుండేది. లేకపోతే ఎందుకు మేము డబ్బులు పెట్టి బయట చూపించుకోలేమా? ఇప్పుడు పిల్లల కోసం, ఇప్పుడు మా పిల్లలు ఇట్లా ఇంకో ఇంకా ఎంతమంది ఉంటారు? ఇట్లా డ్రింక్ చేసి ఫుల్గా నెట్టే లేదు, ఊగులాడుతున్నాడు. మా ఇంట్లో అందరం పోయిన తర్వాత అందరికి ఒకటే మెడిసిన్ ఇచ్చినాడు. ఎందుకు అందరికి ఒకటే మెడిసిన్ ఇస్తున్నా అంటే నువ్వు సతా ఇచ్చద్దు, తీసుకొని వెళ్ళిపోయినాడు. అక్కడంతా ఊమ్ చేసినాడు. చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలకు కూడా ఒకే మెడిసిన్ ఇచ్చేసినాడు. అది రెండు రెండు రకాలు మాత్రమే ఇస్తున్నాడు. ఆ రెండు రకాలలో అందరికి ఒకటే. ఇదేనా?